భారతీయులైన సహోదర సహోదరి మనులకు నా హృదయపూర్వక వందనాలు. ఒక తెలియని వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ మాట ద్వారానే ఆ వ్యక్తిని మనం తెలుసుకుంటాం. మనం ఆ మాటనే నిజమని నమ్ముతాం, అది అబద్ధమని నిజమని. అదేవిధంగా నమ్మలేనిదైనా ఎంత ఘోర అబద్ధమైనా ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తే నిజమనేటువంటి నమ్మకం కలుగుతుంది, అది నిజమైపోతుంది. పదే పదే ఒక అబద్ధాన్ని గురించి చెప్పడం వల్ల ఆ అబద్ధం కాస్త నిజమైపోతుంది. చాలామంది మానవుల యొక్క నైజం, మరి ముఖ్యంగా మన భారతీయుల యొక్క నైజం, ఈ సైకలాజికల్ థియరీని ఆధారం చేసుకుని మనుషులను మభ్యపెట్టి, భ్రమపెట్టి, మూర్ఖులను చేసి, ముఖ్యంగా సత్యానికి మసిపూసి అబద్ధాన్ని ప్రవేశపెట్టేటువంటి కొన్ని శక్తులు చాలానే ఈ భారతదేశంలో ఉన్నాయి. వారి యొక్క నిజమైన అసలు భయం ఏంటి అంటే క్రైస్తవ్యంలో ఉన్న దైవత్వం, అలాగే నిజదేవుడిగా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుచున్న, నిరూపించబడుతున్న యేసుక్రీస్తు గురించి మాత్రమే. నిజదేవుడిగా నిరూపించబడుతూ మనుషులందరి చేత కొనియాడబడుచున్న యేసుక్రీస్తు మీద మసిపూయటానికి, జనులను మభ్యపెట్టడానికే ఈ క్రీస్తు విరోధ శక్తులు ఎన్నో ప్రారంభమయ్యాయి, వారి యొక్క కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నాయి. అయినంత మాత్రాన విశ్వాసులకు ఉన్నటువంటి విశ్వాసము తరిగిపోదు, కరిగిపోదు. అమ్మ గురించి 4 అబద్ధాలు చెప్పినంత మాత్రాన అమ్మ కాకుండా పోదు. అలాగే దేవాతి దేవుడు కాడు అని మసిపూసినంత మాత్రాన దైవత్వమేమీ తరిగిపోదు. దేవుని యొక్క సువార్త ఏ విధంగా ప్రచురించబడుతుందో, అలాగే దేవుని మీద మసిపూయటానికి చేసేటువంటి క్రీస్తు విరోధ శక్తుల యొక్క పనులు, వారి యొక్క సువార్త కూడా మనతో పాటే ఈ విధంగానే కొనసాగుతుంది. కరపత్రికల ద్వారా దేవుని మనం ప్రచురణ చేస్తే వారు కరపత్రికల ద్వారా క్రీస్తు విరోధ శక్తుల్ని తయారు చేస్తున్నారు. అలాగే వెబ్సైట్లో, యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ప్రతి విషయమందునూ కూడా యేసుక్రీస్తుకు మసిపూయటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో 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 మనం చూస్తూనే ఉన్నాం. అలాగే వారి యొక్క వ్యక్తిగత బోధనల్లో కూడా యేసుక్రీస్తు గురించి ప్రస్తావించడం ఎంత విచిత్రమో ఆలోచించండి. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకుని సరిగా అర్థం చేసుకోవటం కూడా చేతకాని, అర్థంపర్థం లేని కొన్ని కొన్ని మాటలతో ఈ క్రీస్తు విరోధ శక్తులు చాలానే జనుల్ని మభ్యపెడుతున్నాయి. దాన్ని ఆధారం చేసుకుని జనుల్ని మభ్యపెట్టినటువంటి ముఖ్యమైన ఘోరమైన సందర్భం ఏది అనంటే అది యేసుక్రీస్తు ఇండియాకి వచ్చాడు అని. ఇండియాకు వచ్చి కాశ్మీర్లో బ్రతికి ఏవో నేర్చుకుని మరలా జెరూసలేం వెళ్ళి మరలా వచ్చి వివాహం చేసుకుని ఇక్కడే చనిపోయాడు అని క్రీస్తు మీద విరోధి శక్తులు మసిపోయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అయితే వారి మాటలకు ఆధారం ఏది అంటే ఇక్కడ కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు కూడా ఈ 18 సంవత్సరాలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఎక్కడికో వెళ్ళాడు, ఎవరికి తెలీదు, ఆ మర్మాన్ని మేమే బయట పెడుతున్నాం అని గొప్పలు చెప్తున్నారు. ఈ 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు ఉన్నటువంటి 18 సంవత్సరాలకు వారి పేరు ఏమని పెట్టారంటే మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు కాశ్మీర్ వచ్చాడు, అలాగే హిందూ దేవాలయాన్నింటినీ కూడా సందర్శించాడు, అలాగే ఆశ్రమాల్లో కూడా కొన్నాళ్ళు పనిచేశాడు, కొన్నాళ్ళు బ్రతికాడు, అలాగే బౌద్ధాలయాల్లో శాంతి బోధనలో చాలా నేర్చుకున్నాడు అని వాళ్ళు మభ్యపెడుతున్నారు. అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయంలో శాంతి బోధనలు ఆయన నేర్చుకుని జెరూసలేంకు వెళ్ళాడు అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఆయన శిష్యులు సుగంధ ద్రవ్యాల ద్వారా ఆయన బ్రతికించారు, అందువల్ల ఆయన బ్రతికాడు అనేటువంటి వాదనలు కూడా ముందుకొచ్చాయి. ఆయన కాశ్మీర్లో బ్రతికి పిల్లల్ని గాని 110 సంవత్సరాలు బ్రతికి తర్వాత మరణించాడు, ఆయన సమాధి అక్కడ ఇక్కడ ఉందని జనాల్ని మభ్యపెడుతున్నారు. 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు వచ్చి ఇక్కడ బ్రతికాడు అని చెప్తున్నారు, అలాగే 110 సంవత్సరాలు ఇక్కడే బ్రతికి ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే చనిపోయాడు అని చెప్తున్నారు. వీరి మాటలకు అంతూ కొంత ఏమో ఉందా? అయితే మరి బైబిల్ గ్రంథంలో జెరూసలేంలో మరి బోధించినటువంటి యేసుక్రీస్తు ఎవరు? వీళ్ళు చెప్పేటువంటి యేసుక్రీస్తు ఎవరు? ఇక్కడ బ్రతికాడు, పిల్లల్ని అన్నాడు అనేటువంటి వీళ్ళే మరల జెరూసలేంలో అక్కడ సిలువ వేయబడ్డాడు, అక్కడ సుగంధ ద్రవ్యాలతో మరల శిష్యులు బ్రతికించేశారు, అక్కడ ఏమైనా చనిపోలేదు అని చెప్తున్నారు. అసలు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థం పర్థం లేని విషయాల్ని ఇలా జత చేద్దాం అనుకుంటున్నాను. యేసుక్రీస్తుని సిలువ వేసేటువంటి అధికారంలో పొంతు పిల్లదుకుంది, ఆ సాధారణమైనటువంటి వ్యక్తి ఏమీ కాదు. అదేవిధంగా వారి యొక్క ఆచార్యం ఏంటంటే విశ్రాంతి దినం రోజున సిలువు మీద ఎవరు కూడా బ్రతుకుండకూడదు. కాబట్టి విశ్రాంతి దినంకు ముందు రోజు వాళ్ళు వచ్చి సిలువు మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా బ్రతికి ఉండడం చూసి కాళ్ళు చేతులు నరికి వాళ్ళే వారి చేతులతో చంపేశారు. కానీ అప్పటికే యేసుక్రీస్తు చనిపోయి ఉన్నాడు కనుక బల్లెంతో పొడిచి టెస్ట్ చేసి పరీక్షించి చనిపోయిన వ్యక్తిని ఏమి చేయలేం కనుక వదిలేసి పోయారు. రోమా సైనికులు చూశారు, రోమా అధికారాన్ని చేతపట్టుకున్న కొంతమంది వ్యక్తులు చూశారు, అలాగే శాస్త్రులు చూశారు, పరిశీలు చూశారు. ఇంతమంది చూస్తూ ఉండగా చనిపోయినటువంటి యేసుక్రీస్తు బ్రతికాడు అని చెప్తున్నారు. అలాగే 3వ దినమున తిరిగి లేవటము కూడా సాక్షాత్తు తమ సొంత శిష్యులే నమ్మలేనంతగా ఆశ్చర్యపరిచాడు, తిరిగి బ్రతికాడు. ఇవన్నీ కూడా
మరి అబద్ధాలుగా చేయాలనుకుంటున్నారు, మసిపోయాలనుకుంటున్నారు కొంతమంది విరోధ శక్తులు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి గొప్ప యుద్ధం. సత్యం మీద జరిగేటువంటి అసత్య యుద్ధం, నిజము మీద జరిగేటువంటి అబద్ధ యుద్ధం. దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. ఆయన సత్యమైన వాడు, సత్యవంతుడు, నిజమైన దేవుడు కనుక. అలాగే అబద్ధికుడు, అబద్ధికులకు తండ్రి కూడా ఉన్నాడు. అందుకోసమే ఈ యుద్ధం సత్యవంతుడైన దేవుని మీద జరిగేటువంటి అపవాది యుద్ధం. ఈ అపవాది అబద్ధికులకు తండ్రి గనుక ఇలా మసిపూసే వారి యొక్క తండ్రి ఈ అపవాది. ఈ అపవాది ప్రేరేపణ వల్లే ఈ విధంగా వీళ్ళు ప్రేరేపించబడుతున్నారు. 1869 నుండి ప్రస్తుత కాలం వరకు కూడా ఈ అపవాది ఎంతో మందిని వాడుకుంటున్నాడు, ఎంతో మందిని మరి ప్రేరేపిస్తున్నాడు దేవుని మీద యుద్ధం జరిగించడానికి, దేవుని మీద మసిపోయటానికి, జనులను మూర్ఖుల్ని చేసి మభ్యపెట్టడానికి. 1869 నుండి ప్రస్తుత కాలం వరకు కూడా ఎంతో మంది క్రీస్తుకు విమర్శకులుగా తయారయ్యారు. అంటే అపవాది వారిని ప్రేరేపించి పురుగొల్పుతున్నది. అలాగే పుస్తక రూపంలో కూడా చాలా పుస్తకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. లాస్ట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఎలిజబెత్ చార్లెస్ ద్వారా, ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఇంకొక పుస్తకం, ద జీసస్ మిస్టరీ అనేటువంటి ఇంకొక పుస్తకం, ఇలా అనేకమైనటువంటి పుస్తకాల ద్వారా కూడా యేసుక్రీస్తు మీద మసిపోయటానికి, అబండాలు వేయటానికి ఎంతోమంది ముందుకొచ్చారు. ఎన్నో పుస్తకాలు రచించబడ్డాయి, కానీ ఒక్కటి కూడా నిజం అనేటువంటి నిరూపణ ఒక్కరు కూడా చేయలేకపోయారు. కొన్ని కొన్ని వెబ్సైట్లలో దుష్ప్రచారం జరుగుతుంది, అలాగే వీడియో రూపంలో కూడా యూట్యూబ్లో చాలా వరకు కూడా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆఖరికి వ్యక్తిగత బోధనల్లో కూడా యేసుక్రీస్తుని మసిపోయడానికి వారు చేసినటువంటి బోధనలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు విరోధ శక్తులుగా మారినటువంటి, ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు, పైన నేను చూపించినటువంటి వ్యక్తులందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వారు, అందరూ కూడా విదేశీయులే. అలాగే పుస్తకాలు, పుస్తక రచయితలు, వీళ్ళు కూడా అందరూ కూడా విదేశాలకు సంబంధించిన వారే. వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ధర్మాన్ని అంగీకరించిన వారు, పూర్తి నాస్తికులు. ఇటువంటి వారు చెప్పేటువంటి మాటలు విని, ఇటువంటి వారిని ఆధారం చేసుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే అంతూ పొంతూ లేని అల్లర్లు అనకపోతే ఇంకేమంటారు. స్వామి నిర్మనానందగిరి యొక్క వెబ్సైట్లో వారి శిష్యులు ఈ వెబ్సైట్ నడుపుతున్నారు. స్వామి నిర్మనానందగిరి యొక్క వెబ్సైట్లో యేసుక్రీస్తు ప్రభు అన్ని ప్రాంతాలకు తిరిగి హిందూ యొక్క దేవాలయాలు దర్శించి ఉపనిషత్తులు వేదాలను నేర్చుకుని జెరూసలేములకు వెళ్ళాడని, అలాగే దాంట్లో మరీ ముఖ్యంగా జగద్గురు అని పిలువబడుచున్న ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసినటువంటి గోవర్ధన మఠం, ఇది ఒరిస్సాలో ఉంది. ఒరిస్సాలో జగన్నాథ్పూర్లో ఉంది. ఒరిస్సాలో ఈ జగన్నాథ్పూర్లో ఉన్నటువంటి ఈ గోవర్ధన మఠంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు, చాలా కాలం అక్కడే ఉండి వేదాలు ఉపనిషత్తులు నేర్చుకుని ఉన్నాడు అని మభ్యపెడుతున్నారు జనాలు. అయ్యో, ఇంత స్పష్టంగా, ఇంత ఖచ్చితంగా, ఇంత దృఢంగా చెప్తున్నారంటే ఇది నిజమై ఉంటుంది అనేటువంటి నమ్మకం మనలోకి వచ్చేస్తుంది. అది నిజమేమో అనిపిస్తుంది. ఏదైనా ఖచ్చితంగా, ఖండితంగా చెప్తూ ఉంటే అది నిజమేమో అని మనకు అనిపిస్తుంది. అలాగే ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తే అది నిజమేమో అనిపిస్తుంది. ఈ విధంగానే మనుషులను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే యేసుక్రీస్తు గోవర్ధన మఠంలో ఉన్నాడని వాళ్ళు రుజువు చేస్తున్నారు. అయితే గోవర్ధన మఠాన్ని ప్రారంభించిన వాడు ఆది శంకరాచార్యులు. ఈ ఆది శంకరాచార్యులు ఎప్పటివాడు? క్రీస్తు శకం 788 నుంచి 821 వాడిన అలాంటిది ఈ ఆది శంకరాచార్యులు. ఈ గోవర్ధన మఠాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? ఈ గోవర్ధన మఠంలోనికి యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు తరువాత 800 తర్వాత వాడిన 800 ముందు పుట్టినటువంటి యేసుక్రీస్తు ఈయన గోవర్ధన మఠంలోకి వచ్చి వేదాల ఉపనిషత్తులు నేర్చుకున్నాడు, అక్కడ నివసించాడు, చాలా కాలం అక్కడే ఉన్నాడని చెప్తున్నాడు. అసలు ఏదైనా పొంతుందా? ఇలాగే జనాలను మభ్యపెట్టడానికి చూస్తున్నాం. అలాగే ఇంకొకరి గురించి కూడా చూపిస్తాను. సుమారు 1995 కలియుగ కాల జ్ఞానము అనే పుస్తకాన్ని డాక్టర్ వేదవ్యాస్ గారు రాయటము, అందులో చాలా విశేషాలు చర్చించడం జరిగింది. అందులో ముఖ్యమైన 2 విషయాల గురించి చెప్తాను. 1999 యుగాంతం వస్తుంది, అందరూ నాశనం అయిపోతారు, విశ్వమంతా కూడా సర్వనాశం అవుతుందని ప్రస్తావించాడు డాక్టర్ వేదవ్యాస్. 1999 విశ్వనాశనము అని కలియుగ కాల జ్ఞానము అనే గ్రంథంలో డాక్టర్ వేదవ్యాసు ఈ యొక్క యుగాంతం గురించి రాశాడు. అయితే 1999 వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది, యుగాంతం అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. అలాగే బైబిల్కు భిన్నమైన యేసుక్రీస్తు విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అదే యేసుక్రీస్తు ఇండియాకి వచ్చాడని, యేసుక్రీస్తు ఇండియాకి వచ్చాడు అని ఒక బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలు, మాటలని ఆధారం చేసుకుని మాట్లాడడం జరిగింది. బైబిల్ తెలియని వ్యక్తిగా ఉన్న వేదవ్యాస బైబిల్ గురించి తెలియక, దాన్ని అర్థం చేసుకోలేక ఇలా పొరపాటు మాటలు మాట్లాడటం, ఒక గ్రంథంలో కూడా చేర్చడం వీళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తుంది. వేదవ్యాసే కాకుండా అనేక మంది బైబిల్లో ఏ విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ఇండియాకి వచ్చాడని ప్రస్తావించారో మనం తెలుసుకోవాలి. క్రీస్తుడు మన బాధ్యతలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏంటి మన బాధ్యత అనే వాక్యం యొక్క వెలుగులోనికి మనం తొంగి చూస్తే అప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తాడు. అసలు యేసుక్రీస్తు ఇండియాకు రాలేదు అని ఎలా చెప్పగలం? ఇండియాకు వచ్చాడు అనే మాట ఎంతవరకు నిజం?
ఇండియాలో కాశ్మీర్కి వచ్చి అక్కడ బౌద్ధ సన్యాసుల దగ్గర బౌద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత ఇజ్రాయెల్కి వెళ్ళిపోయి సిలువ వేసే సమయంలో సిలువ నుంచి తప్పించుకొని పారిపోయి మరలా ఇండియాకి వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకునే పిల్లలు కని చనిపోయాడు అని ఈ వ్యాధవ్యస్ తన పుస్తకంలో యేసుక్రీస్తు గురించి రాశాడు. ఇండియాకి వచ్చాడు, ఇక్కడ బ్రతికాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని అన్నాడు అని అంటున్నారే. సరే, వాళ్ళ పిల్లలు ఉంటారుగా, వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుందిగా, వారి ఎవరినైనా నిరూపించగలరా, వారి భార్యను చూపించగలరా, వారి పేర్లు చెప్పగలరా అంటే లేదు. పోనీ ఏ ప్రాంతంలో తిరిగాడు యేసుక్రీస్తు ప్రభు, అలాగే ఏ సంవత్సరంలోనికి వచ్చాడు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నాడు అంటే ఎవరు నిరూపించలేరు, చెప్పలేరు. అయితే వీరే మూలాధారం ఏంటంటే ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే ఇండియాకి 12వ యాట నుంచి వచ్చి 30వ యాట తిరిగి వెళ్ళాడు అని. అంటే మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ను ముందు మొన్న నేను వివరించిన రీతిగా 12వ యాట్ను వచ్చి ఈ 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు అంటే ఈ 18 సంవత్సరాలు ఇండియాలో బ్రతికి మళ్ళీ 30వ తిరిగి వెళ్ళి అక్కడ బాప్తిజం తీసుకున్నట్టు ఈ వ్యాధవ్యాస్ చెప్తున్నాడు. సరిగ్గా 12వ యాటని ఆయన వ్యాధవ్యాస్ ఎందుకంటున్నాడు అని ఆలోచిస్తే బైబిల్లో యేసుక్రీస్తు 12వ యాట యెరూషలేములో కనిపించడం, 30వ యాట యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్నట్లు మనం చూస్తాం. మరియు ఈ మధ్య కాలంలో ఆయన ఏమైపోయాడు అన్న విషయం లేకపోవటం వలన ఈ మధ్య కాలంలో వ్యాధవ్యాస్ ఈ కథ నలటం జరిగింది. క్రైస్తులకు బైబిల్లో తెలియంది యేసుక్రీస్తు 12వ యాట కనబడుతున్నాడు, మరలా 30వ యాట కనబడుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఏమైపోయాడో తెలియక వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. లోకసవత్త 2వ అధ్యాయం ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన 12 ఏళ్ళవాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుకు చెప్పున యెరూషలేమునకు వెళ్ళరి అని. అక్కడ 12వ యాట యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 12వ యాట నుంచి 30వ వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడనే విషయాలు లేవు అని వ్యాధవ్యాసు యేసుక్రీస్తు జీవితానికి మచ్చ తెచ్చేటువంటి కథనల్లాడు. ఆ కథ పేరే ఇండియాకి రావటం. లోకసువత్త 3వ అధ్యాయాన్ని గమనిస్తే యేసు బోధ మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడు. 12 నుండి 30 వరకు ఈ 18 సంవత్సరాల మధ్యలో బౌద్ధ సన్యాసుల దగ్గర విద్యను నేర్చుకుని మరలా ఇజ్రాయెల్కి వెళ్ళి ప్రజలందరికీ బోధింపజేశాడు అని వ్యాధవాస్ అంటున్నాడు. అసలు యేసుక్రీస్తుకి బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి బౌద్ధ విద్యను నేర్చుకోవాల్సిన అవసరమేముంది? 12వ యాటనే శాస్త్రులకు పరిశీలులకు ప్రధాన యాజకులకు చెమ్మటలు పట్టించాడు. యేసుక్రీస్తు యెరూషలేములో నోటి మాట రాకుండా చేశాడు తన జ్ఞానంతో. లోకసూత్ర 2వ అధ్యాయం 47వ వచనంలో ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఇంత జ్ఞాన సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా 12వ యాట ఉన్న యేసు ఈ బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజ్ఞ అంటే వయసుకు మించిన జ్ఞానం గలవారని అర్థం. ఇక్కడ యేసుకు 12వ సంవత్సరం అయినప్పటికీ చెప్తున్న జ్ఞానము చాలా గొప్పది. యేసుక్రీస్తు పుట్టింది ఇజ్రాయెల్ వంశంలో, యోధాగోత్రంలో. యోధాగోత్రంలో పుట్టినందుకు అప్పటి వరకున్న ధర్మశాస్త్రమును పాటించాలి. ఆ ధర్మశాస్త్రంలో ప్రతి కుటుంబంలో పురుషుడు అయిన ప్రతి ఒక్కడు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం దేవాలయంలో కనిపించాలి. ఒకవేళ 12వ యాట ఇండియాకి వెళ్ళి 30వ యాట వస్తే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళామని యేసుక్రీస్తును నిలదీసేవారు ప్రధాన యాజకులు. ఎందుకంటే ప్రధాన యాజకులు యేసువైపే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా నింద మోపడానికి అని ఎదురు చూసేవారు కాబట్టి. ఎందుకంటే అక్కడ ప్రధాన యాజకులదే ప్రధానమైన అధికారం, వారిని కూడా తలదన్నేట్టుగా ఆయన తయారవుతున్నాడు 12వ యాట నుంచి. కాబట్టి వాళ్ళకి అప్పటి నుంచే యేసుక్రీస్తుని మీద నింద మోపడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు ఈ శాస్త్రులు, పరిశీలులు, ప్రధాన యాజకులు అందరూ కూడా. అటువంటిది వారు ఊరికినే వదిలేస్తారా? 18 సంవత్సరాలు ఇండియాలో ఉండి వచ్చాడు అని అంటే వాళ్ళు ఊరుకుంటారా? లూకా 2వ అధ్యాయం 51వ వచనం ప్రకారం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అనగా యేసు 12వ యాట మరియ యేసుకులతో నజరేతుకు వచ్చాడని, నజరేతుకు వచ్చిన ఆయన తన తల్లిదండ్రులకు లోబడినట్లుగా ఉన్నదే తప్ప ఆయన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడని, జపాన్కు వెళ్ళాడని కానీ రష్యాకు వెళ్ళాడని కానీ ఇవేమీ బైబిల్లో లేవు. లూకా 2వ అధ్యాయం 52 ప్రకారం జ్ఞానముందును వయసు యందును వర్ధులుచుండెను. అనగా ఈ వచనంలో 12వ యాట నజరేతుకు వచ్చిన యేసు అక్కడి వయసులో వర్ధులుచున్నాడని అర్థమవుతుంది. 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఇలా వయసులో నజరేతులోనే ఉండి ఎదిగాడే తప్ప 12వ యాట అక్కడి నుంచి ఎడ్ల బండి మీద ఇండియాకు వచ్చి బౌద్ధ సన్యాసి దగ్గర విద్యలు నేర్చుకోలేదు. యేసుక్రీస్తు 12 నుండి 30 వరకు నజరేతులో ఉన్నట్లు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. లూకా 4:16 ప్రకారం తాను పెరిగిన నజరేతు. ఈ వచనంలో నజరేతులో పెరిగినట్లుగా తెలుస్తుంది. ఆయన పెరిగింది ఉన్నది నజరేతులో, ఆయన వయసులో ఎదిగింది నజరేతులో. కనుక నజరేతులో ఉన్నాడే తప్ప నజరేతుని విడిచిపెట్టి వచ్చినట్లు వాక్యంలో లేదు. అందుకే నజరేయుడని యేసుగా పిలువబడుతున్నట్లుగా బైబిల్లో ఉంది. యేసుక్రీస్తుని సిలువ వేసిన సిలువ పైన ఒక రాత రాసుంటుంది అయ్యన్నారయ్యని. దాని అర్థం యూదులు రాజైన నజరేయుడగు యేసు అని అర్థం. యోహాన్ 19:19 ప్రకారము మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించను.
ఆఖరికి రోమా గవర్నర్ అయిన పిలాతే నజరేయుడకు యేసు అని అంటున్నాడు. యేసు నజరేతునకు చెందినవాడు అని రోమా గవర్నర్ అంటుంటే మధ్యలో ఈ వేదవ్యాసం చెప్పిన మాటలు ఎలా నిజమవుతాయి? గనుక ఇవన్నీ కూడా తాడు బొంగరం లేని ఏ ఆధారము లేనటువంటి సాక్ష్యాలు. గనుక యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడు అని అనటానికి ఎటువంటి ఆధారాలు బైబిల్లో లేవు. యేసు పుట్టింది బెత్లహేములో, పెరిగింది నజరేతులో, వాక్యం ప్రకటించింది జెరూషలేం పరిసర ప్రాంతాల్లో, అక్కడే మరణించి సమాధి చేయబడి అక్కడే తిరిగి లేచాడు. అక్కడ నుంచే పరలోకం వెళ్ళినట్లుగా మనం వాక్యంలో మరలా చూస్తాం. కనుక ఇటువంటివి ఎన్ని వచ్చినా చింతించవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని వాక్యం చెప్తుంది మొదటి మోతి 2:4. ఈ విధంగా సత్యమును గూర్చిన జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. ఈ హేతువతలందరూ కూడా క్రైస్తవ్యానికి మంచి తెచ్చిపెడుతున్నారు. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు మీద మసిపోయటానికి ప్రయత్నించే వీరి ద్వారా యేసుక్రీస్తు ప్రభు తేటగా స్పష్టంగా బయలుపడుతున్నాడు. మరింత జ్ఞానము క్రైస్తవులు తెలుసుకోవడానికి సహాయపడుతున్నారు. ఆయన నచ్చక ఆయన మీద అభండాలు వేయడానికి, ఆయన మీద మసిపోయడానికి ఆయన ఎప్పుడు దొరుకుతాడా, ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసేవారు, అధికారం చేతను పట్టుకున్నవారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలులు ఆయన వెంటే తిరుగుతున్న వారికే సాధ్యం కాల. అటువంటిది ఈ హేతువాదులందరికీ కూడా సాధ్యమవుతుందా? యేసుక్రీస్తును మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నారు. క్రైస్తవునికి దిక్సూచి పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. సత్యవంతుడైన దేవుడు నిత్యమైన కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.